నమస్కారం, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం 15 అంశాలపై చర్చించనున్న మంత్రి మండలి. తుని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దారుణ హత్య, కత్తితో నరికి పరారైన దుండగులు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుంది. తుని విలేకరి హత్యపై పవన్ ఫైర్. హస్తిన పర్యటనలో తెలంగాణ గవర్నర్ ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్, 2 రోజులలో కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశాలు. సమ్మె ఆపేదే లేదు, చర్చలకు పిలిస్తే వెళ్తాం, ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ అశ్వత్ మండిపాటు. ఇవాళ తెలంగాణ ఉద్యోగ సంఘాల సమావేశం, ఆర్టీసీ కార్మికులపై చర్చ. నవరత్నాలు నవగ్రహాలు మారాయి, వైసీపీ సర్కార్పై చంద్రబాబు విమర్శలు. చంద్రబాబుకు బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసేసింది, ఆయన ఒక అవకాశవాది అంటూ కన్నా ఎత్తేవా. కేంద్ర సహాయంతో కలిపి 18,500 ఇవ్వాలి, ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జనసేన. విద్యుత్ కొనుగోలను అడ్డుకోవద్దు, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. చిత్తూరు జిల్లాలో వైసీపీ కర్త దారుణ హత్య, టీడీపీ నేతలే పనిచేస్తారంటూ అధికార పార్టీ ఆరోపణలు. దేశ ప్రతిష్ట పెరిగే పని చేస్తే కాంగ్రెస్ కు కడుపు మంట, హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ. మమతా బెనర్జీ తీరుపై గవర్నర్ అసహనం, దుర్గాపూజ కార్యక్రమంలో అవమానించారంటూ తీవ్ర ఆవేదన. ఇవాళ చిదంబరాన్ని విచారించనున్న ఈడీ, అవసరమైతే అరెస్టు చేయండి అన్న న్యాయస్థానం. నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన వామపక్షాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకలను నిరసిస్తూ ధర్నాలు. సాయంత్రం పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ, శీతాకాలం సమావేశాల తేదీలను ఖరారు చేయనున్న ఉపసంఘం. ఎఫ్స్ పాలసీపై ఈసీ కీలక నిర్ణయం, 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిషేధం. భారత్కు షాక్ ఇచ్చిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, వృద్ధి రేటును తగ్గించిన ఐఎంఎఫ్. ఎయిర్ ఇండియాకు ట్యాక్స్ బ్యాట్ సేవలు, బకాయిలు పెరుగుపోవటం వలన వ్యయ నియంత్రణ. అతిగా ఆవేశపడదు, దృక్పథం మార్చుకోవాలి అంటూ పాక్ ప్రధానికి దళైల మహితవు. అంబరాన్ని అంటిన సిరిమాను మహోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తజనం. చెన్నైలో ఘోర విషాదం, పిడుగుపడి 4 మృతి. బాహుబలి కోసం 1,000 కళ్ళతో వెయిటింగ్, బీసీసీఐ పీఠం ఎక్కనున్న గంగోలిని ఉద్దేశించి ఫ్యాన్స్ హంగామా. ఢిల్లీతో బెంగళూరు, బెంగాల్తో ముంబై, నేడు డి ప్రో కబడ్డీలో సెమీఫైనల్స్. ఇది వాల్టీ స్పీన్యూస్, తిరిగి మరో స్పీన్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టేవితాస్.